ఇప్పుడు విక్టిమ్ గురించి చెప్పాలంటే అంటే నిజంగానే ఆమెకి సీరియస్లీ ఈ విషయం జరిగిందంటే నాకు తెలియదండి. సో ఐ విల్ బి వెరీ వెరీ సాడ్, డెఫినెట్లీ సాడ్, అండ్ ఐ విల్ సపోర్ట్ హర్ ఇలా జరిగింది నీకు అంటే. బట్ కొన్ని మనం చూస్తామండి, నేను చూసే వరకు నేను ఇలా ఇలా వినే మాటల మీద నేను నమ్మనండి. ఇప్పుడు మొన్నటి వరకు 6 మంత్స్ బ్యాకే ఆమెనే అన్ని ఛానల్స్లో నా మాస్టర్ గ్రేట్, నా మాస్టర్ ఇది అది చెప్పింది, అమ్మాయిని ఇట్లా పెట్టిందని అది కూడా ఒక క్వశ్చన్ అండి. సరే ఆమె చిన్నది, ఆమెకు తెలీదు అని, బట్ ఇవన్నీ క్వశ్చన్స్ ఇలా జనాలకే వస్తుంది అండి, అది నాకు కూడా వచ్చింది. ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడితే దానికి తప్పుగా తీసుకుంటారని అది కూడా ఒక భయం అండి. ఇప్పుడు బీయింగ్ అ లేడీ కొరియోగ్రాఫర్ నిజంగా అండి నేను చెప్పాలంటే ఒక అందరికీ ఒక డాన్స్ మాస్టర్కి ఎంత ప్రేమ ఉంటుంది ఫీల్డ్ అంటే, ఎంత 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 కష్టపడితే ప్రతి ఇంట్లో మీరు చేసిన సాంగ్కి ప్రతి ఒక్కరు డాన్స్ చేయాలంటే దట్స్ నాట్ ఎ జోక్ అండి, నాట్ ఎ జోక్. సో ఇది పర్సనల్ విషయం అండి. మొన్న 6 మంత్స్ వరకు మంచి జరిగిన ఇప్పుడు ఇట్లా జరిగింది అని అది నాకు కూడా క్వశ్చన్ అండి. సో అలానే నేను విక్టిమ్ మీద నేను ఆమె ఎలిగేషన్స్ పెట్టినా అని నేను మతలబ్ మాస్టర్ మీద పెట్టింది ఇట్లా, ఐ మీన్ వాట్ ఎవర్ ఇస్ సేయింగ్, నేను ఇప్పుడు ఇది చూసినప్పుడు నేను ఏం చెప్పాలండి, మీరు చెప్పండి వాట్ ఐ హ్యావ్ టు సే. నేను నాకు కూడా ఒక క్వశ్చన్ మార్కే, నాకు కూడా మీలాగానే క్వశ్చన్ మార్కే, బికాస్ నేను నా పని చేస్తుంటే నేను వెళ్ళిపోతుండే. ఇప్పుడు విక్టిమ్ ఫస్ట్ మన ఒక పెద్ద డాన్స్ షోలో చేసిందండి, ఆ డాన్స్ షోలో ప్రతి ఒక్క డాన్సర్ ప్రతి ఒక్క మాస్టర్కి మెసేజ్ చేసి, మాస్టర్ ప్లీజ్ మాకు వర్క్ ఇవ్వండి, మాకు ఇండస్ట్రీలో వర్క్ చేయాలని ఉంటుంది అని ప్రతి ఒక్క నాకు కూడా విక్టిమ్ అన్న అమ్మాయి కూడా నాకు మెసేజ్ పెట్టింది. మెసేజ్ పెట్టేప్పుడు నేను చెప్పిన, చూడమ్మా నేను డీ చేసేప్పుడు, అమ్మ నేను నెలకి ఒక సాంగ్ 2 సాంగ్స్ చేశానమ్మ, నాట్ దాట్ మచ్ బిజీ, మన శేఖర్ మాస్టర్ కానీ, జానీ మాస్టర్ కానీ, గణేష్ మాస్టర్ కానీ చాలా బిజీ ఉంటారు, వాళ్ళకి అప్రోచ్ చేయండి, బికాస్ మనీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మీరు డాన్స్ టాలెంట్తో యూ నీడ్ టు మీ ఇల్లు కూడా గడపాలి. అలాంటి ఏంటంటే మీరు ఒక బిజీ మాస్టర్ దగ్గర చేసేప్పుడు ఏంటంటే నెలకి 15-20 డేస్ మీరు బిజీ అవ్వచ్చు. సో అక్కడ అప్రోచ్ చేయండి అని చాలామందికి నేను ఇది కూడా చెప్పాను. అండ్ ఆ షోలో చోడు ప్రతి ఒక్కరు టాలెంటెడ్ అని, ప్రతి ఒక్కరు టాలెంటెడ్. బట్ ఐ మీన్ ఇప్పుడు ఇవన్నీ ఇంత జరిగే వరకు రియల్లీ అండి నేను నిజంగానే ఆయనకి అట్లా జైల్లో వెళ్తేప్పుడు అంటే హీఈస్ వన్ ఆఫ్ ద గురు అండి, బాధ అనిపిస్తుంది అండి, బాధ అనిపిస్తుంది.